హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను క్యాప్సికమ్ కోడిగుడ్డు పోరుట్ చేస్తున్నాను. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి ఒక చిన్న ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇలా సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టాను. మూడు చిన్న క్యాప్సికమ్ ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు తయారయ్యే విధానం చూద్దాం. స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకున్నాను. ఇంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఫస్ట్. పచ్చిమిర్చి వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం. కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను కట్ చేసుకుని. ఉల్లిపాయలు మగ్గిపోయాయి. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేస్తున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకుంటే కూర బాగుంటుంది. రెండు నిమిషాలకి ఇలా మగ్గిపోయాయి. కొద్దిగా పసుపు వేసుకుంటాం ఇందులో. కొద్దిగా పసుపు, అర స్పూన్ కారం, సాల్ట్ అర స్పూన్ వేస్తున్నాను. ఒకసారి కలుపుకుందాం. లైటింగ్ తగ్గింది కదా, కరెంటు పోయింది. ఒక లైట్తోనే కొద్దిగా చీకటిగా ఉన్నాం, వెలుగు కనిపించదు కొద్దిగా. ఇప్పుడు దీంట్లో ఎగ్స్ కొట్టి వేస్తున్నాను. లైటింగ్ తగ్గింది కదా, ఇప్పుడు మాకు ఇక్కడ కరెంటు పోయింది. ఒక లైట్తోనే వెలుగుతో కొద్దిగా చీకటిగా ఉంది. గుడ్లు ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. నేను 2x తోనే చేస్తున్నాను. దీన్ని ఇలా కాసేపు మగ్గనిద్దాం. మూత పెడుతున్నాను. ఒకసారి దీన్ని కలుపుకుందాం. ఇలా పెద్ద ముక్కలుగా కావాలంటే ఇలా ఉంచుకోవచ్చు, చిన్న ముక్కలు చేసుకోవాలంటే ఇలా కట్ చేసుకోవచ్చు. ఈ కూర చపాతీలకు కూడా కాంబినేషన్ బాగుంటుంది. సాయంత్రం పూట పుల్కాలు అవి తింటుంటాం కదా, దాంట్లో కూడా బాగుంటుంది. రైస్లోకి కాకుండా చపాతీ పుల్కాలకు కూడా తినొచ్చు. ఇది రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం.